తర్వాత హిట్ కోసం ముఖం వాచిపోయిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వివి వినాయక్ డైరెక్షన్ లో నటిస్తున్న సంగతి ఎరకే కదా. పోయినేడాది సెప్టెంబర్ లో షురూ అయిన ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కానికొచ్చింది. ఏ నడుమనే మస్కట్ లా ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసిర్రు. ఈ మూవీలో సాయి ధరమ్ తేజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తుండట. సి కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుంది. ఆకుల శివ కథ అందించిన ఈ మూవీకి తమన్ మ్యూజిక్ ఇస్తుండు. ఇకపోతే ఈ సినిమాకు ముందుగాల ధర్మాబాయ్ టైటిల్ ను పెడదామనుకున్నారు. కానీ ఫైనల్ గా ఈ మూవీకి ఇంటెలిజెంట్ అనే టైటిల్ ను ఖాయం చేసినట్టు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. క్లైమాక్స్ ఒక పాట మినహా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నారు. మరి ఈ మూవీతో సాయి ధరమ్ తేజ్ హీరోగా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అన్నది చూడాలి. మార్కెట్ కు తగ్గట్టు సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోలు అప్పుడప్పుడు మనసుకు నచ్చిన కథలను నిర్మించడం టాలీవుడ్ లా ఎప్పటి సందో ఉంది. ఇప్పటికే డీ ఫర్ దోపిడీ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించిన నాని ఇప్పుడు మరోసారి వాల్ పోస్టర్ పతాకంపై ఆ అనే డిఫరెంట్ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తుండు. ఇప్పటికే ఈ సినిమాలో నటించే ఆర్టిస్టులకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేస్తే మస్తు రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ త్రిపురనేని నిర్మిస్తున్న ఈ మూవీని ప్రశాంత్ వర్మ అనే కొత్త పోరడు డైరెక్ట్ చేస్తుండు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్ రెగ్యులర్ తెలుగు సినిమాల కంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. అంతేకాదు ఆ మూవీకి రవితేజ నాని వాయిస్ ఓవర్లు స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఈ మూవీలో కాజల్ నిత్యామీనన్ రెజినా ఈషా రెబ్బలతో పాటు శ్రీనివాస్ అవసరాల ఇంపార్టెంట్ రోల్స్ లో నటించిండ్రు. మొత్తానికి ఫస్ట్ లుక్ కు తగ్గట్టే ఈ మూవీ టీజర్ కూడా సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. మరి ఈ మూవీతో నిర్మాతగా నాని హిట్ అందుకుంటాడా లేదా అన్న చూడాలి. శతమానం భవతి అసొంటి బ్లాక్ బస్టర్ తర్వాత సతీష్ వేగేష్న దిల్ రాజు బ్యానర్లనే శ్రీనివాస కళ్యాణం అనే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చేస్తుండు. ఇక శతమానం భవతి సూపర్ హిట్ అవుడే కాదు, గీ నడుమన్నే దేశం మొత్తంలోనే ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమాగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. ముందుగాల గీ శ్రీనివాస కళ్యాణం సినిమాను నాగార్జున నాగ చైతన్యలతో దిద్దామనుకుంటూ దిల్ రాజు. ఇక ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ సాయి ధరమ్ ఎన్టీఆర్ల తానికి పోయినుండే. ఫైనల్ గా నితిన్ తో సతీష్ వేగేష్న డైరెక్షన్ లా శ్రీనివాస కళ్యాణ మూవీని సెట్స్ మీదకి తీసుకువెళ్ళిండు నిర్మాత దిల్ రాజు. ఈ మూవీలో నితిన్ పక్కపొంటి పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకుంటారు. ఆల్రెడీ డీజే రిలీజ్ కి ముందే దిల్ రాజుతో మరో రెండు సినిమాలు చేసేందుకు పూజా హెగ్డే డేట్స్ కూడా ఇచ్చేసిందట. ఆల్రెడీ నితిన్ సినిమాతో పాటు మహేష్ వంశీ పైడిపల్లితో చేయబోయే సినిమాలో పూజా హెగ్డేని హీరోయిన్ గా తీసుకుంటున్నట. మరి శ్రీనివాస కళ్యాణ మూవీకి పూజా హెగ్డే గ్లామర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలిగా. దేశం మొత్తంగా చూసుకుంటే టాప్ 2 కలెక్షన్లు బాహుబలి సిరీస్ పేరునున్నాయి. ఇక నెట్ బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే బాహుబలి 2 హిందీ వర్షన్ ఒక్కటే 500 కోట్ల వసూళ్లను దాటేసింది. ఇప్పట్లో ఆ రికార్డును క్రాస్ చేయడం మాత్రం అంత తేలిక కాదు. కానీ బాలీవుడ్ వరకు చూసుకుంటే మాత్రం మన దేశంలో ఇప్పటి వరకు 300 కోట్ల నెట్ బాక్సాఫీస్ వసూలు సాధించిన సినిమాలు నిన్నటి వరకు 4 మాత్రమే ఉండే. అందులో అమీర్ ఖాన్ నటించిన పీకే, దంగల్ మూవీలున్నాయి. మరోవైపు సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్జాన్, సుల్తాన్ సినిమాలు 300 కోట్ల నెట్ బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టినుండే. లేటెస్ట్ గా 300 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చిన 5వ సినిమాగా సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ జిందా హై మూవీ షరీకైంది. క్రిస్మస్ దినంగా విడుదలైన సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ టైగర్ జిందా హై రిలీజ్ అయిన దినమే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో మన దేశంలో 300 కోట్ల నెట్ బాక్సాఫీస్ వసూలు సాధించిన చిత్రాలు మూడున్న ఏకైక హీరోగా సల్మాన్ రికార్డులకెక్కిండు. కాకపోతే ఈ రికార్డులనేవి శాశ్వతం కాదు. కానీ మొదటగా 300 కోట్లు వసూలు చేసిన హీరోగా సల్మాన్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది.